చెప్పాల్సింది ఏంటంటే అందరూ తప్పకుండా పేల్వాన్ మూవీ చూడండి. అండ్ ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తుంది, ఎందుకంటే ఆ కష్టం అన్నది అంత ఈజీ కాదు. కష్టపడితేనే ఎప్పటికైనా పైకి రాగలం. అండ్ సార్ చెప్పినట్టుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుని ఇంకా దేశానికి పేరు తెస్తానని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే ప్లీజ్ డూ వాచ్ పెల్వాన్, అండ్ ఐ విల్ డెఫినెట్లీ వాచ్ పెల్వాన్. థ్యాంక్ యూ. కేజీఎఫ్ అన్ని భాషల్లో విడుదలై ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో, ఇప్పుడు అదే వరవడిలో వస్తున్న పెహల్వాన్ కూడా నాకు కథ పూర్తిగా తెలుసు. బలమైన కన్విక్షన్ తోటి డైరెక్టర్ కృష్ణ గారు నమ్మి స్వయంగా తాను నిర్మిస్తున్న చిత్రం, అలాగే సుదీప్ గారు ఆయనకు ఒక స్పెషల్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకైనటువంటి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క తెలుగు చిత్రం బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్. అదే వరవడిలో ఈ పెహల్వాన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆకాంక్షిస్తూ, సినిమాలో లాస్ట్లో వచ్చే ట్రైనింగ్ సాంగ్తో సహా, రొమాంటిక్ డ్యూయెట్తో సహా, ఓపెనింగ్ ఇంట్రో సాంగ్, అలాగే సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే ధృవతార అన్నటి పాట, నా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ అని కన్నడంలో లిరిక్ రైటర్ ఆయన రాశారు. మా ఇద్దరికి మంచి ర్యాప్ ఉంది. మేము మాట్లాడుకుంటూ, కృష్ణ గారితో మాట్లాడుకుంటూ, అర్థం తెలుసుకుంటూ, నిజంగా నేను ట్వీట్ చేశాను మై లాబర్ ఆఫ్ లవ్ అని చెప్పేసి. నాకు అంతగా బాగా ఇష్టమైనటువంటి, బాగా ఇన్స్పైర్ అయినటువంటి కంటెంట్, మంచి పాటలు కుదిరాయి.